నా పేరు శ్రీలక్ష్మి రెడ్డి అండి. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. సమాజంలో ఉండే ఏ సమస్యల మీద అయినా పోరాటం చేసే ఒక ఆడ మనిషిని. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ఎందుకంటే సమంత వీడియో చూసి చాలా హెల్త్ ఇష్యూస్తో సమంత చాలా ప్రాబ్లమ్స్లో ఉండి హెల్త్ ఇష్యూస్తో కళ్ళెమ్మ నీళ్లు పెడితే అది చూసి తట్టుకోలేకొచ్చాను మీ ముందుకి. నీకేం కాదమ్మా, నువ్వు పోరాటం చేస్తున్నావు, నీకు అండగా అందరు ఉంటాము, అదేవిధంగా అక్కనేని కుటుంబం కూడా ఉంటుంది. వాళ్ళు తప్పకుండా నీ దగ్గరకు వచ్చి నిన్ను నైతిక ధైర్యం ఇస్తారు, నీకు మోరల్ సపోర్ట్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఒక భారీగా కాకపోయినా తోటి యాక్టర్గా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సమంత ఆరోగ్యం బాగుంటుంది, మేమందరం అండదండగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రీసెంట్గా యశోద విడుదలైంది. ఆ సేమ్ టైంలో ఆమె ఇంకా హాస్పిటల్లో ఉన్నది. చాలా అంటే చాలా బాధలో ఉంది. ఇప్పటివరకు నాగార్జున ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ దొరికినట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు, నాగార్జున గారు ఎందుకు పట్టించుకోవట్లేరు సమంతని. వాళ్ళ కుటుంబంలో నాగ చైతన్యతో కలిసి 7 ఇయర్స్ కలిసి ఉన్నది. వాళ్ళ కుటుంబంలో ఒక కూతురులాగా, ఒక ఆడపిల్లలాగా, ఒక సొంత ఆడబిడ్డలాగా చూసుకున్నారామని. అటువంటి ఆమెకి వీళ్ళు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అవుతున్నాయి. అఫ్కోర్స్ మనకు తెలియదు వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళ సపోర్ట్ చాలా ఉండాలని కోరుకుంటున్నా. సమంత ఒక జమున, ఒక సావిత్రి, ఒక సౌందర్య, అంత రేంజ్లో పేరు తెచ్చుకున్నది ఈమె సమంత గారు. ఇప్పుడైతే సినిమా రీసెంట్గా యశోద సినిమా విడుదలైంది, మంచి సంచలన విజయం సాధించింది. ఆమె ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో తెలియదు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి హాస్పిటల్లో ఉంది. ఆమెకు మంచి ఊరటనిచ్చే సినిమా ఇది, మంచి బ్లాక్ బస్టర్ మూవీ సినిమా వచ్చింది ఆమెకి. కానీ ఆమె హెల్త్ పరంగా తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటున్నారో మనకు తెలియదు. అయితే నాగార్జున ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉన్నదో లేదో అని మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతున్నది. నాగార్జున ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నాగార్జున ఫ్యామిలీ కాదు, టోటల్ ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని అభిమానించే అభిమానులు, అలాగే నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, వీళ్ళ అభిమానులు మొత్తం సమంతని ఒక మన ఇంటి ఆడపడుచులాగా, మన ఇంటి కూతురులాగా, మన ఇంటి అమ్మలాగా కోరుకుంటారు. ఆడపిల్ల ఆడపులి కాదు, అమ్మలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఆమె సినిమాలో నటించిన నటనను చూసి, ఆమె చేసే మంచి పనులను చూసి, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఆమె చెప్పే ముద్దు మాటలు చూసి, అలాగే నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పుడు నా భర్తను నేను చిన్న ఒక క్యూట్ లాగా, చిన్న ఒక ముద్దు పిల్లలాగా చూసుకున్నామని, ఆమె నిజంగా అంత మంచి మాటలు, అంత మంచి మనసు ఉంటేనే చెప్పగలుగుతారు. ఎవరు యాక్టింగ్ చేస్తూ చెప్పలేరు. సినిమాలో మాత్రమే యాక్టింగ్ చేస్తారు, జీవిస్తారు, కానీ నిజ జీవితంలో ఎవరు యాక్టింగ్ చేయరండి. అటువంటి సమంతకు నాగార్జున ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకైతే పెద్దగా లేదు అంటున్నారు, ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ పెద్దగా బయటకు రాలే. రావాలని కోరుకుంటున్నాను. నాగార్జున ఫ్యామిలీ నుంచి సపోర్ట్ పెరగాలని కోరుకుంటున్నాను. నేనైతే నాగార్జున ఫ్యామిలీ అభిమానులు చాలా మంది ఉన్నారు. నాగార్జున నుంచే అభిమానులు స్టార్ట్ అవ్వలేదు, అక్కినేని నాగేశ్వరరావు నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ అభిమానులు చాలా ఇక్కడ ఇప్పటితో ఆగిపోయేది కాదు. సమంతకు కానీ, అఖిల్కి కానీ, అలాగే చైతన్య కానీ ఇప్పటితో ఆగిపోయేది కాదు. నాగార్జున గారి సినిమా తీసి పక్కకు ఉన్నా కానీ ఇద్దరు కొడుకుల లైఫ్ ఇంకా చాలా ఉంది. ఇంకో 30 ఇయర్స్ 50 ఇయర్స్ కొడుకులు కూడా తీస్తారు. వాళ్ళతో పాటు సమంత కూడా ఆ రేంజ్కి వెళ్ళే పరిస్థితిలో ఉంది. ఆమె కెరీర్ ఇప్పటితో ఆగిపోలేదు కదా, ఇంకా ఎన్నో సినిమాలు తీసే పరిస్థితిలో ఉన్నది ఆమె. అటువంటిప్పుడు నాగార్జున ఫ్యామిలీ వెళ్ళాలి. మీరు అవసరమైతే మీడియా సపోర్ట్, మీడియా విజువల్స్ కూడా పెట్టండి. వెళ్ళినవని మీరు గొప్పలు చూపించుకోవడం కోసం కాదు, అభిమానుల కోసం సమంతకు మీరే ఎంత సహాయం చేస్తున్నారో, ఎంత సపోర్ట్ ఇస్తున్నారో మోరల్గా, ఆ విజువల్స్ తీసి మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి, మేమున్నామని చెప్పాలి. ఒకవేళ మాట్లాడుతుంటే ఆమెతో మాట్లాడిన విజువల్స్ కూడా మీడియాలో పెట్టాలి. హ్యాపీ అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, కూల్ అవుతారు. అలాగే అభిమానుల ప్రేమ, మీ అభిమానులు కాదు, టోటల్ ఇండస్ట్రీ అభిమానుల ప్రేమతో ఆమె హ్యాపీగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అమ్మ సమంత గారు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ మీరు మాత్రం అధైర్యపడద్దు. ఒకవేళ మీరు అభిమానుల ఆర్తనలు, వాళ్ళ బాధలు వినే, వాళ్ళు చెప్పే మాటలు వినే పొజిషన్లో ఉంటే ఒకసారి విని అర్థం చేసుకోండి. నాకు అభిమానం ఉంది, అక్కినవిని ఫ్యామిలీ అభిమానులు అభిమానం ఉంది, నా అభిమానులు కూడా, నీ అభిమానులు ఓన్లీ తెలుగే కాదు, టోటల్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నారు. అలాగే నాగార్జున సార్ కూడా పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఉన్నారు, అక్కినేని ఫ్యామిలీ కూడా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా నీకు దొరుకుతుంది, నువ్వు ఆరోగ్యంగా తిరిగి వస్తావు. పక్కింటి అమ్మాయి కాదు, నీకు చాలామంది ఆఫ్కోర్స్ డ్రీమ్ గర్ల్గా ఊహించేసుకోవచ్చు. ఆ టైం అయిపోయింది, అంటావు అంటావా, అవి వద్దు ఇక్కడి నుంచి. మాకు నీవు యశోద సినిమాలో ఎంత బాగా క్యారెక్టర్ చేసావో, ఎంత మంచి యాక్టింగ్ చేసావో, ఎంత మంచి రోల్ నువ్వు ప్లే చేసావో, అలాంటి సినిమాలు ముందు నీ నుంచి రావాలని కోరుకుంటున్నాము. నీకు ప్రతి ఒక్క అభిమాని ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం ఉంటాయి, ఖచ్చితంగా నువ్వు కోలుకొని వస్తావు, అధైర్యపడొద్దని కోరుకుంటున్నాను. లాస్ట్గా నేను చెప్పేది ఒకటే, అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా ఉండాలి. నీ సపోర్ట్ అక్కినేని ఫ్యామిలీ అన్నయ్య నాగార్జున అన్నయ్య, మీ సపోర్ట్ సమంతకు ఉంటే సమంత అభిమానులు వ్యాన్ ఇండియా లెవెల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో కూడా తీసింది, ఆల్రెడీ హాలీవుడ్ లెవెల్లో కూడా కొన్ని టాక్స్ ఏదో నడుస్తున్నాయి, సినిమాలోకి వెళ్ళబోతుంది అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఆమె అభిమానులు మీకు పెరుగుతారు, మీ కుటుంబానికి, అక్కినేని కుటుంబానికి ఇంకా పెరుగుతుంది. త్వరలో అఖిల్ సినిమా రాబోతుంది, అఖిల్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలంటే మీరు సమంతకు మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే సమంత అభిమానులు మీ
ఫుల్ సపోర్ట్ ఇస్తారు అక్కినేని ఆమె ఫ్యామిలీ నుంచి మీరు అవసరమైతే సమంతని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి కొన్ని రోజులు ఆమె క్యూర్ అయిన తర్వాత కూడా ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసి అవసరమైతే మళ్ళీ చైతన్య తోటి ఆమెకు మళ్ళీ కలిపే అవకాశాలు ఉంటే కల్పండి ఆమె ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి పరాయి ఆడపిల్ల కదా విడాకులు తీసుకుంది కదా అని చెప్పి ఆమె దూరం పెట్టొద్దు ఎట్టి పరిస్థితి దూరం పెట్టద్దు మీ ఇంట్లో ఆడపిల్ల లేరు అఖిలు చైతన్య మాత్రమే అలాగే మీరు మీ అన్నయ్య గారు మాక్సిమం ఆడపిల్లలు ఉన్నారు అఫ్కోర్స్ మీ చెల్లెల కళ్ళు ఉండొచ్చు కానీ మీకు మీకు ఒక తోడ సొంత కూతురులాగా కోడలాగా ఉన్నది ఒక్కతే ఆమె తీసుకొచ్చుకొని మీరు కనుక సపోర్ట్ చేస్తే మీకు అభిమానుల సపోర్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఇండియా పాన్ ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ వైడ్గా మీ అభిమానం పెరుగుతుంది వాళ్ళ అభిమానం మీకు జీవితాంతం మీరు నాన్నగారైతే ఎప్పుడో ఇప్పుడు చనిపోయినా కానీ ఇంకా ఆయన సినిమాలు ఇంకా చూస్తూనే ఉన్నారు రీసెంట్గా ఒక సినిమా విడుదలైంది ఇంకా చూస్తూనే ఉన్నారు ఇంకా చూస్తుంటారు సో మీరు మాత్రం చాలా మోరల్గా చాలా గట్టిగా వెళ్ళాలి ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి ఆ విజువల్స్ అవసరమైతే సోషల్ మీడియాలో పెట్టండి మీడియాలో పెట్టండి అప్పుడు ఇంకా మీ అభిమానం ఇంకా అసలు లెక్కే ఉండదు హద్దులు మీరిపోతారు అభిమానులు హద్దులు మీరిపోతారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు అలాగే సమంతని కూడా మీ కూతురులాగా చూసుకోండి మీ రేంజ్ ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ అన్నయ్య నాగార్జున అన్నయ్య అఖిలేన్ ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్.